ఇచ్చాను వారు మాట్లాడండి. చంద్రబాబు గారు అధ్యక్ష అధ్యక్ష, వరదల పరంగా ఇబ్బంది పడతా ఉన్న రైతాంగ సోదరులకు కానీ సామాన్య ప్రజానీకానికి సంబంధించిన అంశం విషయంలో అంచనాల ప్రకారం పత్రికల ద్వారా మీడియా ద్వారా వచ్చిన అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అది 15 లక్షలు కావచ్చు, 20 లక్షలు కూడా కావచ్చు, 12 లక్షలు కూడా కావచ్చు అధ్యక్ష. ప్రభుత్వ యంత్రాంగం ఉంది, బేరీజు చేసుకొని అంచనాలకు అనుగుణంగా మీరు నష్టపరిహారాన్ని డిక్లేర్ చేయాలని గతసారి మీరు 450 కోట్లు డిక్లేర్ చేసిండ్రు. అధికార పరంగానే మీరు చెప్పడం జరిగింది 450 కోట్ల నుంచి కేవలం 150 కోట్లే ఖర్చు చేశారని. మీరు ఇప్పుడు 500 కోట్లని మీరు చెప్పడం జరిగింది. ఈసారి ఎన్ని ఖర్చు చేస్తారు, ఎంతమందికి ఇబ్బందికరంలో ఉన్న రైతు సోదరులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ ఏ విధంగా వారిని ఆదుకుంటారో చెప్పాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం పైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మాకు వచ్చిన సమాచారం పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ వికారాబాద్ జిల్లాలో 10,000 ఎకరాలకు సంబంధించిన పత్తి, కంది, మొక్కజొన్న పంటలు కానీ, ఈరోజు నిర్మల్ ఖానాపూర్ బైన్స ప్రాంతాలకు సంబంధించి ఈరోజు వారి పంటలతో పాటు ఇసుక మేటలు వేసి ఇబ్బంది పడుతూ ఉన్న రైతాంగ సోదరుల గురించి కానీ, పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి ఇటు వరి పంట కానీ పత్తి పంటల్లో ఇసుక మేటలు వేసిన రైతాంగ సోదరుల గురించి కానీ, మరి నిజామాబాద్ జిల్లాలో అధ్యక్ష మీ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు మీడియాలో వచ్చింది సమాచారాన్ని మళ్ళా పరిశీలన చేసుకోమని. 22,000 ఎకరాల్లో 5,000 ఎకరాల్లో మొక్కజొన్న కానీ, 6,000 ఎకరాల్లో సోయాబీన్ కానీ, 1,500 ఎకరాల్లో పసుపు పంటలు దెబ్బతిన్నాయని నేను పరిశీలన చేస్తాను. సార్ మళ్ళీ వారు నంబర్ చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ మిస్లీడ్ చేస్తున్నారు. దయచేసి వారు సొంతంగా వారు నిజంగా వారు వెరిఫై చేసి అధికారిక లెక్కలు వచ్చినాయి దాని మీద మాట్లాడితే ఒక మాట సార్. ఏమీ లేకుండా వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతున్నారు సార్. అట్లనే ప్రతి జిల్లా వారీగా తమరు అలో చేస్తున్నారు సార్. నంబర్ ఎట్లా చెప్తారు సార్? ఆయన ఓవరాల్ ఇష్యూని జనరలైజ్ చేసి చెప్పానండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నంబర్ ప్రతి జిల్లాకు ప్రతి ఆయన ఏదో వాళ్ళేదో ప్రభుత్వం ఉన్నట్టు, వాళ్ళే అధికారులు పంపించినట్టు, వాళ్ళే రిపోర్ట్ తెప్పించుకున్నట్టు వాళ్ళు నంబర్ చెప్పుకుంటా పోతే ఎట్లా సార్? అన్నిటి దగ్గరలో వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడుంది సార్? 3 గంటల కరెంటు దాని ఉన్న వాళ్ళకి అంత ప్రేమ ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది సార్? రైతుల మీద అంత ప్రేమ వాళ్ళకేడా పుట్టుకొచ్చింది సార్? ఇప్పుడు కొత్తగా గారు సంఖ్యాపరంగా కాకుండా మీరు ఏం చెప్తారో చెప్పండి. మీరు చర్చ కొనసాగించండి, కానీ ఈ ఫిగర్స్తో జోలికి వెళ్ళకండి. మీరు సలహా ఇవ్వండి, దయచేసి సలహా ఇవ్వండి, ఎందుకంటే ఫిగర్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది, దాన్ని మీరు సలహా ఇవ్వండి. సార్ ఐ స్టాండ్ సార్ ఇఫ్ ఐ స్పీక్ సంథింగ్ రాంగ్ ఐ స్టాండ్ కరెక్టెడ్ సార్. మై రిక్వెస్ట్ యూ సార్, మై పాయింట్ హియర్ ఈస్ ఐ మేడ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ basing on the newspaper reports and the media reports. I made it point clear. I didn't make all this with my own provocation. Sir, ee roju nenu kuda okati cheptunna adhyaksha, rashtra vyaptanga okka sari manam aalochana cheddam adhyaksha. Mee daggara maa daggara ekkadaina gaani ee roju velada ekrallo iska metalu vesine. Inta mundu maa gaurava shasana Bhupalpalli shasana sabhyulu kuda iska metalu sambandhinchi kuda oka amshanni lepaaru. ఇసుక మేటలు వేసినప్పుడు నేను మరో మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వీ హ్యావ్ టు కమ్అప్ విత్ ఎ సొల్యూషన్. నేనేమంటున్నా ఇసుక మేటలు సార్ మీరు వినండి సార్, వినకుంటే ఎట్లా సార్? ఇప్పుడు లాంగ్ టర్మ్ లో సంబంధించి మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇట్స్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. ఇసుక మేటలు వచ్చినప్పుడు మీరు అంచనాల తర్వాత మీరు ఇచ్చే నష్టపరిహారంతో పాటు 2 నుంచి 3 ఫీట్ల లోతు ఇసుక మేటలు ప్రతి పంటలో, మరి మా ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించి కొంతమంది ఇసుక మాఫియాలకు సంబంధించిన అంశం వచ్చి ఇసుక గుట్టలు పేర్చుకుంటే నది ప్రవాహం వచ్చి ఆ ఇసుక అంతా కూడా పొలాల్లో పడి ఇసుక మేటలు సంబంధించి 2 నుంచి 3 ఫీట్లు అయింది. అది ఒక్క ఎకరము సాగు చేసుకునే రీతిలో వారు వచ్చే సంవత్సరానికన్నా రావాలంటే 50,000 రూపాయలు అవుతుంది. దానికి ప్రభుత్వం నుంచి ఏ పరిష్కార మార్గం చూపెడతారో చూడాలని మేము పరిశీలన చేయమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా మానేరు నది, గోదావరి నదిలో
భారీ ఎత్తున చెక్ డ్యాంలు బ్యారేజీలు కట్టారు. సరే, అదే ప్రధాన వేరే అంశం. మానేరుకు సంబంధించి గౌరవ మంత్రి గారు కూడా ఆలోచన చేయండి. మా ఇంతకుముందు వేములవాడ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు రమేష్ గారు 0 ఓవర్ల దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మీరు ఆలోచన చేశారు చెక్ డ్యాంలు కట్టే నిర్మాణం, అది శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా, ఎంతవరకు శాస్త్రీయబద్ధంగా ఉందని మళ్ళా పరిశీలన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెక్ డ్యాముల వల్ల మేము చెప్తా ఉన్నాం, ఐ స్టాండ్ ఆన్ దిస్ చెక్ డ్యాముల నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదు. దానివల్ల మొన్న ఇంత పెద్ద భారీ వర్షాల వలన మానేరు కానీ ఆ స్థానికంగా ఉన్న వాగుల ద్వారా వచ్చే నీరుని సంబంధించి ఆ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల చాలా మంది రైతులు నష్టపోయినారు. ఆ ఇసుక మెట్టెలు అంతా కూడా వచ్చి ఆ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరుల పంటల మీద పడ్డది. ఇది వాస్తవమైన విషయం. శాస్త్రీయబద్ధంగా ఉందో లేదో పరిశీలన చేయమంటా ఉన్నాం. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను అధ్యక్ష, మీరు రండి. మా నియోజకవర్గానికి మేము వెళ్ళాం, నడుచుకుంటూ వెళ్ళాం అధ్యక్ష. మేము నడుచుకుంటూ మాట్లాడుతున్నారు సార్. సార్, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా చెక్ డ్యాంలు కేసీఆర్ గారు చెక్ డ్యాంలు కట్టేయడం మూలంగా వేల లక్షల ఎకరాల బోర్లలో నీళ్లు వచ్చి మేము 2-3 పంటలు పండించుకుంటామని మొత్తం రైతులంతా చెక్ డ్యాంల దగ్గర కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్న సందర్భంలో ఏదో వరదలు సార్, ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం వచ్చినప్పుడు కొద్దిగా జరుగుతుంది నష్టం. దాన్ని తీసుకువచ్చి చెక్ డ్యాంల వల్ల కేసీఆర్ గారికి పేరు వచ్చింది. ఆ చెక్ డ్యాంల మీద బురద తలాలే, బురద తలితే కేసీఆర్ గారికి పేరు పోతుంది అన్న ఒక దిక్కుమాలిన ప్రయత్నం ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అధ్యక్ష. అది ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ కాదు. ఎందుకంటే మీ నియోజకవర్గంలో కట్టారు, మా నియోజకవర్గంలో కట్టారు, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు అందరికి తెలుసు. కాబట్టి ఈ బురద రాజకీయాలు మానుకోవాలి శ్రీధర్ బాబు గారు. ఉపద్రవం వచ్చింది, కొద్దిగా ఇసుక మేటలు పెట్టినవి, దానికి ప్రభుత్వం ఏం చేయాలి మేము సమాధానం చెప్తాం ఏం చేస్తామో అంతే తప్ప చెక్ డ్యాంలు వద్దని ఒకడు, చెక్ డ్యాంలు శాస్త్రీయంగా లేదని ఒకడు, చెక్ డ్యాంల వల్ల రైతులకు 2-3 పంటలు సార్ సంవత్సరానికి పండించుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రైతులంతా లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు. ఇవాళ దాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద వారు చేసే కార్యక్రమం మీద బురద అల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు సార్. వారు డీవేట్ అవుతా ఉన్నారు వరదల వల్ల, అధిక వర్షాల వల్ల. వరదలు కూడా కాదు సార్, అధిక వర్షాల వల్ల జరిగినటువంటి సంభవించినటువంటి పరిణామాల వల్ల ఏం నష్టం జరిగింది, దానికి ఏం చేస్తారు అది ఒకసారి వాళ్ళు చెప్తే, ఆ సూచనలు కన్స్ట్రక్టివ్ సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది సార్. వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ వినటానికి కూర్చొని వినటానికి మేము సిద్ధంగా లేము సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు అంటే వారి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని చెప్తున్నారు వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒకరు అంటారు 24 గంటల కరెంటు వద్దు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు ధరణిని రద్దు చేయాలని, ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ధరణి వద్దు, చెక్ డ్యాంలు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు,